చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ అనేది ముందుగా మీరు కుట్టాలనుకుంటే ఏం చేయాలంటే, స్టార్టింగ్ స్టోన్ అనేది అంటించిన తర్వాత ముందు అనేది ఈ ఫ్లవరే అనమాట. మెయిన్ ఈ వర్క్కి బేస్ అనేది ఫ్లవరే అనమాట. ఈ ఫ్లవర్ అనేది ముందు పూసలు అనేవి ఒక్కొక్క పూస అనేది తీసుకోండి. మీరు ఒక్కదారంతో నడిచేసుతో రెండు రెండు పూసలైనా కుట్టండి పర్లేదు, కానీ ముందు అనేది ఈ స్టోన్ చుట్టూ పూసలు అనేవి కుట్టేయాలి. ఒక రౌండ్ అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ అనేది రింగ్ నాట్స్ అనేవి ఉన్నాయి అక్కడ. ఆ రింగ్ నాట్స్ అనేవి ఎలా వేయాలనేది చాలా మందికి తెలియదు. ఈ విషయం అనేది కూడా చెప్పాలి మీకు. స్టార్టింగ్ అనేది మీరు రింగ్ నాట్స్ వేసేసి తర్వాత ఈ వర్క్ చేయాలనుకుంటారు, అది కరెక్ట్ కాదు. అది ముందు ఏం చేయాలనుకుంటే, ముందు ఒక రింగ్ నాట్కి సరిపడంత ఒక అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి మీరు. అంటే రింగ్ నాట్ అనేది రౌండ్గా వచ్చేటట్లుగా ఒక అవుట్లైన్ అనేది మీరు కరెక్ట్గా నీట్గా ఒక కాటన్ దారంతో ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి, నీట్గా చూడండి, మీకు సైజ్ అనేది ఇక్కడ సరి చేసుకుంటూ కుట్టాలి. కుడితేనే రౌండ్ అనేది కుట్టిన తర్వాతే నెక్స్ట్ అనేది వర్క్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఇలా వెళ్ళిపోండి. ప్రింటే అని కాదు, ప్రింట్ లేకపోయినా పర్లేదు, కానీ చూడండి చూడండి, గమనించండి, ఇక్కడ బీట్స్ అనేవి ఉన్నాయి. ముందు బీట్స్ అనేవి కుట్టాలన్నమాట. బీట్స్ అనేవి నీట్గా మీరు అలా ఆ ఏదైతే మీరు ప్రింట్ వేసుకున్నారో అవన్నీ నీట్గా ఒక్కొక్కటి చెప్పున ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇక్కడికి వచ్చేసా. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మీరు, మళ్ళీ అనేది దాని పక్క నుంచి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా అనేది మరొకటి అనేది ఇలా పెట్టిన తర్వాత కరెక్ట్గా మీరు ఆ ప్రింట్ అనేది నీట్గా మీరు ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటే వెళ్ళాలి. ప్రింట్ అనేది కరెక్ట్గా రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్రింట్ అనేది కరెక్ట్గా ఉంటే ఇది పెద్ద లక్ ఏం కాదు. ఇక్కడ మళ్ళీ మడి ముడి వేసేయండి కావాలనుకుంటే. ముడి వేసేసి మరొకసారి చూడండి చూడండి ఇలా అనేది ఇలా అక్కడ నుంచి మొదలు పెట్టండి. పెట్టి మరొకసారి అనేది ఇక్కడ కిందకి వెళ్ళిపోయేటప్పటికి ఇలా కిందకి వెళ్ళిపోయేటప్పుడు కరెక్ట్గా ఇక్కడికి ముడి అనేది వేసేయండి. ఇక్కడ వేసేసిన తర్వాత అంటే ఈ రింగ్ నాట్స్ అనేవి ఎక్కిస్తాయి కదా, ఎక్కిపోతాయి కదా, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇలా అనేది పూర్తిగా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఫైనల్గా మీకు ఇదంతా కుట్టేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ అనేది ముడి వేసుకుంటూ చక్కగా ప్రతి దానికి ఇలా మొత్తం ఫ్లవర్ మొత్తం కుట్టేసిన తర్వాత చెప్తాను చూడండి. ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం, అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి. ప్రతి ఓళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు, చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ప్రతిదీ కూడా మీరు ఇలా వచ్చేటప్పటికి ఈ లైన్ దగ్గర వచ్చేటప్పటికి ముడి అనేది వేసేయండి. లేదనుకుంటే ముడి అనేది మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం చేయాల్సిన పని ఏం లేదు. ఇలా ముడి ఇలా కుట్టుకుట్టేసి మళ్ళీ దాని మీద నుంచి వెళ్ళి దీని పక్క నుంచి ఇంకోటి తీసుకుని ఇలా నీట్గా మీరు ఏ అవుట్లైన్ అనేది కంప్లీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఒక కాటన్ దారం అనేది గోల్డ్ దారంతో ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఒక గోల్డ్ ఒక వైట్ ముత్యం అనేది ఉంది దాంట్లో చూడండి. ఇలా వెళ్ళిపోండి, ఇలా వెళ్ళిపోయి డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి మరో ఒకటి గోల్డ్ పూస వదిలిన తర్వాత వైట్ పూస ఇలా అనేది మళ్ళీ రెండు కుట్లు ఇలా వెనక్కి వేసుకోండి. వేసుకున్న తర్వాత మరొకటి అనేది దాని మీదకి వెళ్ళి ఈ కాటన్ దారంతోనే ఇలా చివరిలోకి వెళ్ళి రెండు ఇలా తీసుకుని ఇలా గోల్డ్ ఒక వైట్ ముత్యం అనేది మీరు నీట్గా వదులుకుంటూ ప్రతి దాంట్లో కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి పూర్తి ఫ్లవర్ అనేది. నెక్స్ట్ అనేది రింగ్ నాట్స్ చూద్దాం. చూడండి దీంట్లో రింగ్ నాట్స్ అనేవి రౌండ్గా వచ్చాయి. ఫస్ట్ అనేది ఇలా చేసిన తర్వాతే మీరు రింగ్ నాట్స్ అనేవి వేయాలి. మీరు దయచేసి ఇలా ముందు వేయకుండా మీరు రింగ్ నాట్స్ వేసిన తర్వాత ఈ పూసలు ఇవి అన్నీ వేస్తానంటే అది కుదరని పని. ఎందుకంటే అవి రింగ్ నాట్స్ మీద ఎక్కేస్తాయన్నమాట, ఫినిషింగ్ అనేది చెడిపోతుంది. ఖచ్చితంగా మీరు రింగ్ నాట్స్ అనేవి వేసేటప్పుడు ఇలా అనేది నీట్గా ఫస్ట్ అనేది ఈ రౌండ్ అనేది వేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి అనేది రింగ్ నాట్స్ అనేవి ఇప్పుడు నీట్గా వేసుకోవచ్చు. మీరు చూసారా ఇప్పుడు ఇలా వచ్చింది. మళ్ళీ దీని పక్కన అనేది ఇంకోటి తీయండి. తీసి మరొకసారి అనేది ఇలా రెండుసార్లు ఇలా తిప్పండి. తిప్పి మళ్ళీ దాని పక్కన అనేది ఇలా తీసుకుని ఆ రింగ్ నాట్ అనేది ఆ సైజ్ చూసుకుని నీట్గా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మీరు ఆ సైజులోనే ఆ రింగ్ నాట్స్ అనేవి ఇలా ఒకదాని పైన ఒకటి అనేది వేసుకుంటూ వెళ్తేనే మీకు ఈ వర్క్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. లేదనుకుంటే
మీరు అనేది చిన్న భిన్నంగా వస్తాయి, ఒకదాని మీద ఒకటి అనేది నీట్గా ఎక్కించుకుంటూ వెళ్ళాలి ఈ రింగ్ నాట్స్ అనేవి. ఓకేనా? ఇలా అనేది ఒకదాని మీద ఒకటి అనేది మీకు తెలియాలనుకుంటే ఒక 4-5 కుడితే కానీ మీకు ఈ వర్క్ అనేది తెలియదు కంప్లీట్గా. ఈ 4-5 కుట్టేస్తే అప్పుడు మీకు ఆ రింగ్ నాట్ యొక్క రౌండ్ అనేది మీకు అర్థమవుతుంది. ఆ రౌండ్స్ అనేవి ఇలా ఒకదాని మీద ఒకటి అనేది ఇలా రౌండ్ టర్నింగ్ అనేది తిరుగుతుంది చూసారా, ఇలా అనేది తిరుగుతూ చివరి దాకా ఒకదాని మీద ఒకటి అనేది ఈ రింగ్ నాట్స్ అనేవి సైజులు అనేవి మీకు గాలిలోనే ఆ సైజ్ అనేది చూసుకోవాలి. చూసుకుంటేనే మీరు కరెక్ట్గా ఆ వర్క్ ఎలా ఉందో అలా అనేది చేసేయగలుగుతారు. అక్కడ సైజ్ అనేది చూసుకుని ఒకదాని మీద ఒకటి అనేది ఎక్కించుకుంటూ వెళ్ళాలి. మీకు అనిపిస్తుంది కదా నీట్గా ఇలా అనేది పూర్తిగా మీరు కుడితేనే మీకు ఈ సిచ్యువేషన్ అనేది ఈ వర్క్ అనేది మీకు అర్థమైపోతుంది. చూడండి ఇలా రెండు తిప్పడం, దాని పక్కన అనేది ఇంకోటి గుచ్చడం, గుచ్చి ఆ సైజ్ అనేది గాల్లో చూసుకోవడం. చూసుకుని నీట్గా అనేది అక్కడ ఆ రింగ్ నాట్ అనేది కరెక్ట్గా ఆ టైంలో ఇలా వదిలేయడం చూసారా, ఇలా అనేది ఒకదాని మీద ఒకటి అనేది రౌండ్ అనేది రావాలి. వచ్చిన తర్వాత మీకు పూర్తిగా కుట్టేసిన తర్వాతే ఈ రౌండ్ అనేది ఎలా వచ్చిందని తెలుస్తుంది. అక్కడ పక్కన మీరు కాటన్ దారం కుట్టారు చూసారా, అవన్నీ కనిపించవు, ఈ రింగ్ నాట్స్ అనేవి మీకు కవర్ చేసేస్తాయి. ఆ రింగ్ నాట్స్ అనేవి కవర్ చేసేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ సైజ్ అనేది మీరు మెయింటైన్ చేసుకోండి. చిన్నది పెద్దది చేసుకోమాకండి దయచేసి. ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తేనే మీకు నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా అనేది వచ్చింది కదా, మరొకటి అనేది దాని మీద వేయాలి ఇలా. ఇప్పుడు ఇలా అనేది వేసేసిన తర్వాత మీకు సైజ్ అనేది మెయింటైన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి. చూడండి దగ్గర దగ్గర వేస్తే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది, దూరం దూరం వేసినా కూడా ఒకదానిపైన ఒకటి అనేది వస్తేనా బాగానే ఉంటుంది. ఇలా అనేది ఒకదాని మీద ఒకటి అనేది సైజ్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ చక్కగా ఎంత కావాలనేది సైజ్ చూసుకుంటూ నీట్గా ఇలా అనేది ఆ సైజుకి వదిలేయడమే రింగ్ అనేది. చూసారా ఆ రింగ్ అనేది రౌండ్ అనేది తిరగడం అనేది మెయిన్ అన్నమాట ఇక్కడ ఒకదాని మీద ఒకటి అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి అనేది వేసేస్తున్నాను, వేసిన తర్వాత ఫైనల్ది కూడా మీకు చూపిస్తాను. ఫైనల్ది కూడా ఎలా వేయాలనేది ఇక్కడ వేసానమాట. వేసేసిన తర్వాత ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఆ సైజ్ మీద నేను వదిలేశాను. వదిలేసిన తర్వాత చూసారు రౌండ్ వచ్చింది. ఈ రౌండ్ వచ్చిన తర్వాత ఇది ఇక్కడ చూడండి, గమనించండి ఇక్కడ కింద అనేది ఈ రింగ్ నాట్ అనేది ఇక్కడ దీని మీద పడిపోయింది కదా, దేని మీద లేదు ఇది, ఇది కింద ఉంది. దీన్ని సూత్తో ఇలా లేపాలి, లేపి దాని పక్కన అనేది తీయాలి, దాని పక్కన అనేది తీయాలి. అంటే ఒకదాని మీద ఒకటి పడుకుని ఉండాలి కదా, మన సపరేట్ వస్తాయి అని చెప్పి అలా దాంట్లోని తీయాలి. తీసిన తర్వాత ఒకటి అనేది ఇలా తిప్పిన తర్వాత నీట్గా కరెక్ట్గా అక్కడ అనేది వేసేసి నీట్గా సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ అది కూడా ఫైనల్గా ఈ చిన్నది కూడా వేసారనుకోండి, ఇక్కడ సైజ్ అనేది కూడా వేసారనుకోండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి అనేవి ఇలా ఒక్కదాని మీద ఒకటి అనేవి ఇలా పడిపోయి ఉంటాయి చూసారా, ఇప్పుడు ఎంత ఎక్సలెంట్ వచ్చిందో. ఇలా అనేది ఒకదాని మీద ఒకటి అనేది రౌండ్గా పడిపోయి ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడు అబ్జర్వేషన్ చేయండి, ఇలా అనేది ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి. అంటే ఈ మూడు కూడా వైట్ ముత్యం అనేది పెట్టేసి నీట్గా ఇలా అనేది ఒక కుట్టు కుట్టేసిన తర్వాత ఇలా అనేది ఇటు అటు వేసేసిన తర్వాత ముత్యం అనేది వేసేసి బీడ్స్ అనేవి ఒక్కొక్క బీడ్స్కి ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా ఇలా ప్రతీది కూడా ఈ మూడు కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత చూడండి చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఆకు అనేది ఏంటంటే ముందు మీకు సేమ్ అనేది ఆకు రావాలనుకుంటే జర్దోసి ముక్క అనేది ఇలా నీట్గా ఇలా ఇలా అనేది ఒక ఇదిగా కుట్టేస్తే మీరు ఒక లోపల హైట్ కోసం కుట్టి లోపలికి ఇలా వెళ్ళిపోయి తర్వాత చూడండి ఇక్కడ రెండు కుట్లు వేయాలి. వేసిన తర్వాత ఇలా దారం వదిలిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది ఒక జర్దోసి ముక్క అనేది ఇలా వదిలేసిన తర్వాత స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఇక్కడ రెండు కుట్లు వేసుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి దాని పక్కన అనేది కరెక్ట్గా రెండు కుట్లు వేయాలి. వేసిన తర్వాత ఇంకోటి జర్దోసి ముక్క వదిలేసి మరొకటి అనేది రెండు కుట్లు ఇలా ఇక్కడ రెండు కుట్లు మరొకటి జర్దోసి అనేది ముక్క ఇలా వేసుకోవాలి. ఇక్కడ రెండు కుట్లు ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా అనేది క్రాస్ క్రాస్గా వేసుకుని కరెక్ట్గా ఈ లోడింగ్ అనేది చేసుకుంటే మీరు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలిసిద్ది మీకు. ఇలా అనేది ఈ పక్క అనేది ఎలా అయితే లోడింగ్ వేసామో ఆ పక్క కూడా లోడింగ్ అనేది జర్దోసి లోడింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి. చూడండి గమనించండి ఇక్కడ ఇక్కడ ఫ్లవర్ అనేది ఉంది. ఈ ఫ్లవర్ అనేది నీట్గా చిన్నగా రావాలి. రావాలంటే ఏం చేయాలి, చిన్న చిన్న జర్దోసి ముక్కలు తీసుకుని నీట్గా మీరు జర్దోసితో ఇలా జర్కన్ స్టోన్స్ అంటించడానికి ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టేశారు కదా ఒకటి, మళ్ళీ దానిపైన అనేది ఇంకోటి చిన్న ముక్క అనేది తీసుకుని నీట్గా ఇలా అనేది తిప్పుకుంటూ నీట్గా జర్కన్ స్టోన్ అనేది అంటించుకునేటట్లుగా ఇలా ముడి అనేది వేసేయండి. చూడండి చూడండి ఇలా అనేది కూడా చిన్న ముక్క తీసుకుని ఇలా నీట్గా మీరు కుట్టేసి రౌండ్గా కుడితే చాలు, జర్కన్ స్టోన్స్ అనేది అంటించేటట్లుగా రౌండ్ రావాలి అంతే. ఇప్పుడు చూడండి
ఇలా అనేది ఫ్లవర్ అంతా మీకు రౌండ్ రౌండ్స్ అనేవి ఇలా జరదోసితో కుట్టేసి నీట్గా ఫ్లవర్ లాగా ఇలా ముడి అనేది వేసేసిన తర్వాత మీకు ఇవి జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకోవాలి దీంట్లో మధ్య ఎక్కడెక్కడ గంపెట్టి. ఆ తర్వాత ఏంటి తెలుసా మీకు, ఈ విషయం అనేది ఏంటంటే ఇక్కడ జర్కన్ స్టోన్స్ అంటించిన తర్వాత జుట్టు కూడా పట్టవు, ఇది కూడా ఒక పాయింట్ అనమాట. దాంతోపాటు ఇక్కడ అనేది తీసుకోండి ఒక చిన్న ఆకు అనేది, ఆకు మీద ఇలా వెళ్ళిపోయి నీట్గా ఇక్కడ అనేది కంపల్సరీగా ఈ అవుట్లైన్ అనేది ఇలా జరదోసి కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఒక్క దారం ఇలా వదిలేయండి, తీయండి, తీసి చూడండి చూడండి. ఇలా మూడు బీడ్స్ అనేవి ఇలా తీసుకుని మూడు మూడు అనేవి ఈ బీడ్స్ అనేవి చూడండి ఇటు పక్క అయినా వచ్చేయండి. నీట్గా మీకు కరెక్ట్గా తెలియాలనుకుంటే ఇక్కడ మూడు మూడు బీడ్స్ అనేవి ఇలా నీట్గా తీసుకుని రెండు కుట్లు కుట్టి ఇక్కడ రెండు కుట్లు కుట్టి మళ్ళీ మూడు బీడ్స్ అనేవి కరెక్ట్గా ఇలా వేసిన తర్వాత మరొకటి అనేది రెండు కుట్లు వేసి మళ్ళీ అవతల వైపు రెండు కుట్లు వేసి ఇలా మూడు మూడు బీడ్స్ అనేవి మూడు లైన్స్ అనేవి కుట్టి ఆ లోడింగ్ అనేది నీట్గా తయారు చేసుకోండి. ఆ తర్వాత అవుట్లైన్ కుట్టాలి చివరిలో. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా అనేది లోడింగ్స్ అనేవి వేసుకోవాలి ఈ ఆకులు అనేవి. ఇంకా మీకు ఇక్కడ ఏమైనా తగ్గినట్లుగా అనిపిస్తే మాత్రం ఇంకో మూడు వేసేయండి, నాలుగు లైన్స్ అనేవి అయిపోతాయి అన్నమాట. అంటే మూడు అనేవి ఇలా క్రాస్గా లోడింగ్ అనేవి వేసేయండి. వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూపిస్తాను. చూడండి ప్రతి చీరాపత్తి జర్దోసి లోడింగ్లో మీరు నీట్గా లొంగా నాట్ అనేది తీసుకుని ఇక్కడ సెంటర్లో ఇక్కడ లొంగా నాట్ అనేది వేసేయండి. వేసేసి ఇలా అనేది నీట్గా ఇలా అనేది వేసేస్తే ఇలా అనేది ప్రతి దాంట్లో వచ్చేయాలి. ఇదంతా కంప్లీట్ చేసి చూపిస్తాను చూడండి. ఇదంతా వర్క్ అనేది కంప్లీట్ చేశాను, ఈ జర్కన్ స్టోన్స్ కూడా అంటించేసాను అనమాట. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అవుట్లైన్ ఒకటే మిగిలి ఉంది. ఈ జరీతో అవుట్లైన్ అనేది ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ అనేది అవుట్లైన్ వేసాను ఆకులంత వరకు. ఇలా కూడా మీరు లేటెస్ట్ గా వేసుకోవచ్చు, దాంట్లో మొత్తం జరియే ఉంది కాబట్టి. నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇది చివరిగా ఏంటంటే ఈ అవుట్లైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ పూర్తిగా అయిపోతుంది. చూడండి ఒకసారి చూడండి, ఇలా కంప్లీట్ అయిపోయింది, అవుట్లైన్ కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కట్ వర్క్ అనేది ఒకటే మిగిలి ఉంది. ఈ కట్ వర్క్ అనేది అయిపోయిన కొత్తప్పుడు మీకు ఖచ్చితంగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఈ కట్ వర్క్ కూడా చేసేస్తున్నాను కరెక్ట్గగా. ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా ఏ షేప్ వస్తే ఆ షేప్ అనేది మీరు కుట్టేయండి. కుట్టేసిన తర్వాత కట్ వర్క్ చేయాలి. ఇటు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి అనేది అవుట్లైన్ అనేది కుట్టేయండి. అంటే ఇటు అటు కుట్టు అనేది వేస్తే ఇది కట్ వర్క్ అయిపోతుంది. ఇలా ఈ కట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి వర్క్ ఎలా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలా అనేది మీరు నీట్గా వర్క్ అనేది చేసుకోండి కంప్లీట్గా. ఇలా చేసుకుంటే ఇలా వర్క్ అనేది ఈజీగా మీరు వన్ బై వన్ ప్రాసెస్ అనేది చేసుకుంటే ఈ వర్క్ అంతా మీరు కంప్లీట్గా చేసేవచ్చు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో అనేది ఫ్లవర్ నుంచి మొదలు పెట్టండి. ఫ్లవర్ అనేది కుట్టిన తర్వాత మిగతా వర్క్ అంతా కుట్టండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఇలా ఈ రింగ్ నాట్ ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట సెంటర్లో. ఖచ్చితంగా ఫస్ట్ స్టార్టింగ్ ఫ్లవర్ అనేది మీరు మొదలు పెట్టిన తర్వాత మిగతా వర్క్ అంతా చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది 100% పూర్తిగా ఫ్రీ డెమోస్ అనేవి చూడాలనుకుంటే మగ్గం వర్క్లో ఫ్రీ వీడియోస్ అనేవి చూస్తే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. మగ్గం వర్క్ ఎందుకు నేర్చుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి పూర్తిగా. హాయ్ ఎవ్రీవన్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో, అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ 100% గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది. స్టిల్ ఇప్పటికీ 13,000 మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది. మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి,
ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది, ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే, బయట మీరు వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లేస్టోర్ మీద ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి, మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు, ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్. చూడండి, మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో, ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు, ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్, ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి. స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి, డెమో, ఈ డెమో నొక్కండి. ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి. స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా, మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది. ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది, ఏ క్వాలిటీలో కావాలనేది. బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే, లేకపోతే ఏ క్వాలిటీ చూడండి. మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి, ఇలా హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు, ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.